పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశీలకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు మనము 2022 ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ధనుర్రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ధనుర్రాశి వారి యొక్క గ్రహస్థితిని పరిశీలించే ముందు ప్రేక్షక మహాశీలకు చిన్న విజ్ఞప్తి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ ధనుర్రాశి వారి యొక్క గ్రహస్థితిని కనుక మనం పరిశీలించినట్లయితే, ధనుర్రాశికి ఈ రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి తృతీయ స్థానాన్ని వదిలిపెట్టి చతుర్థ స్థానం అయినటువంటి స్వక్షేత్రంలోకి వెళ్తున్నాడు. ఎప్పుడైతే రాశ్యాధిపతి రాశికి చతుర్థ స్థానంలో స్వక్షేత్రంలోకి వెళ్తాడో వీరికి అపరిమితమైనటువంటి విజయాలు కలుగుతాయి, ఆకస్మికమైనటువంటి విజయాలు కలుగుతాయి. ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులు చాలా ఉత్తమమైనటువంటి ఫలితాలు పొందుతారు. దాంతోపాటు చతుర్థ స్థానంలో గురుడి యొక్క సంచారం ప్రారంభమైనటువంటి వెంటనే వీరికి ఏ విధంగా ఉంటుందంటే, ఈ రాశి వారికి చాలా గృహ సంబంధమైనటువంటి విషయాలలో కానీ వాహన సంబంధమైన విషయాల్లో కానీ అనుకూలతలు కలుగుతాయి. కానీ 12వ తేదీ వరకు కనుక తీసుకుంటే చేసేటటువంటి పనులలో స్వల్పమైనటువంటి ఆటంకాలు కలుగుతూ ఉంటాయి, కొద్దిగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ప్రధానంగా తీసుకుంటే మనకు 7వ తేదీ వరకు కుజుడు 2వ స్థానంలో ఉంటాడు. 2వ స్థానంలో ధనస్థానంలో సంచరించినటువంటి కారణం చేత ఆర్థిక సంబంధమైనటువంటి విషయాలు కుజుడు 2వ స్థానంలో కానీ 3వ స్థానంలో కానీ సంచరించేటటువంటి అన్ని రోజులలో కూడా ఆర్థికంగా చాలా బలోపేతం అవుతూ ఉంటారు. అన్నింటికంటే ముఖ్యంగా సహాయ సహకారాలు చక్కగా పెరుగుతూ ఉంటాయి. అంటే మీకు సహాయం చేసేవాళ్ళు, మీకు సహకారం అందించేటటువంటి వాళ్ళు బాగా పెరుగుతారు. ఇది మాత్రమే కాకుండా మీకు ఈ 3వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది. 3వ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత అద్భుతమైనటువంటి శుభకాలానికి ఇక్కడ మీకు ఒక ఈ ప్రారంభం కాబోతున్నది. ఇక్కడ మీకు అధికస్తి అధికం బలం, అంటే మీరు ఎంత చేస్తే అంత అధికమైనటువంటి బలాన్ని పొందుతారు. ఇప్పటి వరకు ధనుర్రాశిలో ఉన్నటువంటి వారు ఎవరైనా సరే బాగా కష్టపడినప్పటికీ ఎక్కువగా ఫలితం రాక బాధపడుతున్నటువంటి వారికి ఇప్పటి నుంచి ఎంత కష్టపడితే మీ యొక్క శ్రమ ఏమిటి అయితే శ్రమకు తగినటువంటి విధంగా ఫలితాన్ని పొందడం అనేది జరుగుతుంటుంది. ఇంకా మనోబలాన్ని ఆత్మవిశ్వాసాన్ని కూడా పెంచేటటువంటి విధంగా మీ యొక్క అడుగులు కూడా పడుతూ ఉంటాయి. దాంతోపాటు ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో, ముఖ్యంగా చెప్పాలంటే ప్రభుత్వ ఉద్యోగం కానీ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఉద్యోగాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇప్పటి వరకు పై అధికారుల నుంచి విపరీతమైనటువంటి ఒత్తిడి పెరుగుతూ ఉండేది, ఆ ఒత్తిడి యొక్క తీవ్రత తగ్గి మీకు ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ చాలా ఒక అంటే మనశ్శాంతిని కలిగించేటటువంటి సన్నివేశాలు సంఘటనలు జరిగే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చెప్పాలంటే నిరంతరం చేసేటటువంటి కృషి వలన మీరు ఈ రాశి వారు అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ 2వ స్థానంలో ఇప్పటి వరకు కుజశ్రీ గ్రహాల యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత కుటుంబ విషయాలలో కూడా కొంతమంది రకరకాల సమస్యలు అనుభవించి ఉన్నారు. అంటే భార్యాభర్తల విషయంలో కావచ్చు, లేదా మాట్లాడేటటువంటి మాటలలో కావచ్చు, లేదా ధన సంబంధమైనటువంటి విషయాలలో కావచ్చు, కొద్దిగా ఇబ్బందులు పొంది ఉన్నటువంటి వారికి ఎప్పుడైతే కుజుడు 2వ స్థానాన్ని వదిలిపెట్టి 3వ స్థానంలోకి వెళ్తున్నాడో కుటుంబ సంబంధమైనటువంటి సమస్యలన్నీ కూడా పూర్తిగా తీరిపోతూ ఉంటాయి. ఇది మాత్రమే కాకుండా ధనుర్రాశి వారికి ఇక్కడ కోర్టు సంబంధమైనటువంటి విషయాలలో ఎవరైతే కోర్టు కేసులతో సమస్యలతో సతమతం అవుతూ ఉన్నారో అటువంటి వారికి చాలా చక్కగా ఉంటుంది. మరి మరొక ప్రధానమైనటువంటి గ్రహస్థితిని కనుక తీసుకుంటే, ఇప్పటి వరకు ధనుర్రాశి వారికి 6వ స్థానంలో రాహువు 12వ స్థానంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది. ఏప్రిల్ 13వ తేదీ నుంచి రాహుకేతు గ్రహాల యొక్క సంచారం కూడా మారుతున్నటువంటి కారణం చేత రాహువు 5వ స్థానంలోకి వస్తాడు, కేతు లాభస్థానంలోకి వెళ్తాడు. ఎప్పుడైతే 5వ స్థానంలో సంచరించేటటువంటి రాహువు యొక్క ప్రభావం ఏం జరుగుతుందంటే, వీరికి చక్కగా అనేక రకాలైనటువంటి యోగాలను కలిగిస్తుంది, విదేశీ యోగాన్ని కలిగిస్తుంది, ఉద్యోగంలో స్థిరత్వాన్ని కలిగిస్తుంది, వివాహ ప్రయత్నాలు కూడా సక్సెస్ విధంగా చేస్తుంది. ఇది మాత్రమే కాకుండా చాలా కాలం నుంచి ఎవరైతే విదేశాలకు వెళ్ళడం కోసం ప్రయత్నిస్తున్నారో, అనేక సార్లు వీసా కోసం ట్రై చేసి అనేక సార్లు వీసా ఫెయిల్ అయిపోయి రకరకాల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారికి ఏప్రిల్ 13వ తేదీ నుంచి చేసేటటువంటి అన్ని రకాల విదేశీ యొక్క ప్రయత్నాలన్నీ కూడా శీఘ్రంగా ఫలిస్తాయి. మరి ఈ తృతీయ స్థానంలో సంచరించేటటువంటి శుక్రుడి యొక్క ప్రభావం కూడా మీ యొక్క మీకు మీ అన్నదమ్ముల మధ్య లేదా బంధువుల మధ్య మిత్రుల మధ్య ఉండేటటువంటి విభేదాలను వైషమ్యాలు మొత్తాన్ని కూడా తొలగి
కూలిపోయేలా చేసి చక్కటి సంతృప్తికరమైనటువంటి ఫలితాలు కలిగించేటటువంటి విధంగా చేస్తుంది. ప్రధానంగా కనుక తీసుకుంటే ఇక్కడ ఈ మాసంలో వీరికి ఒత్తిడి అనే ఉద్యోగపరమైనటువంటి ఒత్తిడి కొద్దిగా పెరుగుతుంది. దాంట్లో ఆ అంటే తాత్కాలికమైనటువంటి ఒత్తిడి అయినప్పటికీ దాంట్లో దీర్ఘకాలికమైనటువంటి ఫలితాలు పొందే అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు, తీసుకున్నటువంటి నిర్ణయం మీద అలా స్టేబుల్గా ఉండలేకపోతూ ఉంటారు, నిర్ణయాలు మార్చుకునే అవకాశాలు అక్కడ కూడా ఉంటూ ఉంటాయి. ఆర్థిక పరిస్థితి కనుక పరిశీలించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. కానీ 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు ఆర్థికంగా ఏదైనా రుణాలు చేయవలసినటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కనుక ఆ రోజుల్లో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబంలో కానీ, మిత్రుల మధ్య కానీ, తండ్రి కొడుకుల మధ్య కానీ, తల్లి కూతుల మధ్య కానీ వచ్చేటటువంటి అపోహలు ఏవైతే ఉన్నాయో అపోహలు అన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఆ అనారోగ్య సమస్యలన్నీ కూడా దాదాపుగా దూరమైపోయినట్టే చెప్పాలి. ఇప్పటి వరకు ఎవరైతే ఈ రాశిలో జన్మించినటువంటి వారు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అవన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా పారిశ్రామిక రంగంలో ఉన్నటువంటి వారికి పెట్టుబడులు చక్కగా విశేషంగా వస్తూ ఉంటాయి. అదేవిధంగా అన్ని రకాలైనటువంటి ప్రొఫెషన్స్ చేసేటటువంటి వారికి కూడా ఈ ఏప్రిల్ మాసం 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు సంపూర్ణమైనటువంటి యోగాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. మరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉన్నటువంటి రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే 1వ తేదీ నుంచి 4వ తేదీ ఉదయం 12:30 వరకు బ్రహ్మాండమైనటువంటి సమయం అని చెప్పవచ్చు. ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు ప్రతికూలతలు లేకుండా బ్రహ్మాండంగా సాగేటటువంటి సమయం 4వ తేదీ ఉదయం 4వ సాయంత్రం 12:30 నుంచి 7వ తేదీ ఉదయం 9 గంటల వరకు ఉన్నటువంటి సమయంలో కొద్దిగా ఆరోగ్య భంగం కలుగుతుంది. మానసికమైన ప్రశాంతత పోయే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ అంతర్గత శత్రువుల యొక్క ప్రభావం పెరుగుతుంది కనుక ఇక్కడ జాగ్రత్త వహించాలి. 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉన్నటువంటి రోజులన్నీ కూడా కుటుంబ పరమైనటువంటి విషయాలలో శుభకార్యాలు చేయడం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏదైనా శుభకార్యాలకు సంబంధించిన విషయాలు నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ తీసుకోవడం చాలా మంచిది. 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకు చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం అని చెప్పవచ్చు. ఇక 12వ తేదీ ఉదయం నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉన్న సమయం అంతా కూడా ధనుర్రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి అధికస్య అధికం అంటే ఎంత ఎక్కువ కృషి చేస్తే అంత గొప్ప ఫలితాలు ఇచ్చేటటువంటి రోజులు అని చెప్పవచ్చు. మొత్తం మీద కనుక పరిశీలించినట్లయితే ధనుర్రాశి వారికి మంచి రోజులు రాబోతున్నాయి అని మనకి ఇక్కడ ఈ ప్రస్తుతం జరుగుతున్న గ్రహస్థితిని బట్టి అర్థమవుతుంది. ఇవి ధనుర్రాశి వారికి సంబంధించిన ఫలితాలు. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షించినందుకు ధన్యవాదాలు.